ప్రభుత్వ బలం ముందు ఈ గెరిల్లా యుద్ధాలు సరిపోతాయండి? అంటే సమయం పడుతుంది దానికి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా ఆ సమయంలో ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది కదా, అడవులంతా కూడా గాలిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో, వీళ్ళ చేతుల్లో టెక్నాలజీని తెచ్చుకున్న సందర్భంలో అట్లాంటి వాళ్ళుంటే మా మనుగడకు నష్టం గనక. ఎందుకంటే సామ్రాజ్యవాదులు బహుళజాతి కంపెనీలను కాపాడటమే వీళ్ళ లక్ష్యం గనక, అట్లాంటి వాళ్ళు వీళ్ళు కలగలిసి, ఎందుకంటే వాళ్ళ దోపిడీని, వాళ్ళ అరాచకత్వాన్ని ఆపగలిగే వాళ్ళు వీళ్ళే గనక. ఇంకొకటి కూడా ఏంటంటే, అడవిని బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టొద్దని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు గనక, విప్లవకారులు ప్రశ్నిస్తున్నారు, న్యాయమైనటువంటి ప్రజా పోరాటాలు చేసే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వీళ్ళుంటే మాకు బతుకులేదు, వీళ్ళు ఉంటే మా కోటలు బీటలు వారుతాయి, కాబట్టి వీళ్ళు ఉండొద్దు అనేటువంటి దానికోసం తప్ప, నిజంగానే వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తే, వీళ్ళు ప్రశ్నించాల్సిన అప్పుడు చర్చలకు వచ్చినప్పుడు అదే కదా పెట్టిన ఎజెండా, ఒక ముఖ్యమైనటువంటి ఎజెండా భూమి సమస్య. భూమి ఎక్కడెక్కడుందో మా దగ్గర ఉంది, భూమిని బయటికి తీయండి, ఆ భూమిని అంతా కూడా లేనటువంటి వాళ్ళకు పంచండి అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళల్లోనే భూమిని కబ్జా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మాకే ఎసరు వచ్చేటట్టుంది అని చెప్పేసి అర్ధాంతరంగా ముగించేసిండ్రు, అర్ధాంతరంగా ఆపేసి ఎన్కౌంటర్ల తెరలేపిండ్రు. తుపాకులు పట్టు పక్కన పెట్టి రండి అంటే తుపాకులు పక్కన పెట్టనందుకే కదా మొత్తం కూడా చర్చ. తుపాకులు పక్కన పెట్టి ఎట్లొస్తారండి వాళ్ళు? ఆ పక్కన పెట్టి ప్రస్తుతానికి అక్కడ వాళ్ళ సహచరులకు అప్పగించే కదా వీళ్ళకి వచ్చిండ్రు, నిరాయుధులుగానే వచ్చిండ్రు కదా. నిరాయుధులకు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళు పెట్టిన ఎజెండాను చర్చించాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా, ఉండాలి కదా. నిజంగా పిలిచిండ్రు, పిలిచి ఏం చేసిండ్రు మీరు? మీరు పిలుస్తారు, చంపుతారు. రియాజ్ని ఎట్లా చంపిండ్రు? ప్రపంచ చరిత్రలో శాంతి చర్చలకు వచ్చినటువంటి ప్రతినిధి ఎవ్వరు కూడా చంపలేదు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కే దక్కింది, అది తప్పు కదా. చంపడమే కాదు, చంపి రియాజా, రియాజ్ ఎవరో నాకు తెలియదే అని వైఎస్ఆర్ మాట్లాడిండ్రు, తప్పు కదా. ఒక శాంతి చర్చల ప్రతినిధి పేరు కూడా నీకు తెలియదేదు అంటే నువ్వెక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఒక ప్రభుత్వ ఒక చరిత్రాత్మకమైనటువంటి మలుపులో భాగంగా జరిగినటువంటి చర్చలకి నువ్వు అడవిలో ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తావు బయటికి, వాళ్ళ ఆయపాయం అంతా తెలుసుకుంటావు, కోర్టులను ప్రవేశపెడతావు, వాళ్ళ ఆయపాయం తెలుసుకుంటావు, వాళ్ళని చంపిస్తావు, పైగా నాకెవరు తెలియదని అంటావు. నీ నీతి ఎక్కడున్నది? నువ్వు చేస్తున్నది అధర్మయుద్ధం, వాళ్ళు చేస్తున్న ధర్మయుద్ధం. కోవర్టులతో నా మావోయిస్ట్ ఉద్యమాలన్నీ కూడా నీరు గారిపోతున్నాయంటారు. నయీం లాంటి కోవర్టులు ఎంతోమంది ఉన్నారు, నయీం కూడా కోవర్టుగా మారి మావోయిస్ట్ల ఆటుపోట్లు స్థావరాలని కూడా చెప్తారు. అలాంటి నయీం లాంటి కోవర్టులు ఎంతోమంది ఉండగా ఉద్యమాలు ఎక్కడ సక్సెస్ అవుతాయంటారు? సక్సెస్ అవుతున్నాయి కదా, కొంత నష్టం జరుగుతుందండి. ఒక మంచి జరగాలనుకున్నప్పుడు ఒక చెడు జరుగుతుంది, అట్లాంటప్పుడు కొంత నష్టం జరుగుతుంది, ఆ నష్టం కోసం ప్రాణత్యాగం కూడా అవసరం పడుతుంది. అది బాధాకరమైన అంశం ఏంటంటే, బూటకు బెదరు కాల్పుల్లో చనిపోతున్నారు, కానీ వీళ్ళు చంపుతున్నారు. వీళ్ళు చంపి దానికి ఒక పేరు పెడుతున్నారు, ఎన్కౌంటర్ అని. ఎన్కౌంటర్ కాదు అది, బూటకు ఎన్కౌంటర్. నిజంగా ఎన్కౌంటర్ అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి, తెలుస్తుంది. ధైర్యంగా ఎదురుగబోయి కాల్చమని చెప్పండి. దొంగచాటుగా అన్నం లేదో కలిపి పెట్టావు, లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా మత్తుమందు జల్లిపించో, ఎవరినో ఒకరిని కోవర్టం చేసుకొని చేస్తున్న పని తప్ప, ఇది పిరికి పందలు చేసే చర్య. ఇది చాలా పిరికిపంద చర్య, ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది యుద్ధనీతి కాదు. ఈ యుద్ధనీతి కాదు ఇది అసలు. వాస్తవంగా యుద్ధనీతి అంటే ఎదురుబడి ఏమైనా ఉంటే యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో చనిపోతే అది వేరే విషయం, కానీ యుద్ధనీతి కాకుండా ఒక కుటిల నీతితోటి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి దానికి ఒక ధర్మం అని పేరు పెట్టి, ఒక యుద్ధం చేస్తున్నామని పేరు పెడుతున్నారు తప్ప అది యుద్ధం కాదు. న్యాయమైనటువంటి యుద్ధం, ధర్మయుద్ధం వాళ్ళు చేస్తున్నారు, అధర్మయుద్ధం ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకని రాజ్యం తయారు చేసుకున్నటువంటి వాళ్ళు నయం లాంటి వాళ్ళు, అందుకని రాజ్యం చేతుల్లోనే పోయినరు. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.